ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఒకసారి మారు మనసు పొందిన తరువాత, ఒకసారి రక్షించబడిన తరువాత మరలా వెనుకంజ వేయటం ఏమిటి? మరలా సాతానుతో చేతులు కలపటం ఏమిటి? మరలా పాపిష్టి అలవాట్లకు చోటు ఇవ్వటం ఏమిటి? తావు ఇవ్వటం ఏమిటి? కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలా విడిచిపెట్టినటువంటి అలవాట్లను స్టార్ట్ చేయటం ఏమిటి? అలా చేసేవాళ్ళు ఎవరో తెలుసా? యేసుక్రీస్తును బాహాటంగా మరలా సిలువ వేస్తున్నారు అని బైబిల్ సెలవిస్తుంది. ఉన్నారా మన మధ్య ఆ విధంగా మరలా యేసుక్రీస్తును బాధ పెట్టేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు? అయితే వినండి, మనం విడిచిపెట్టినటువంటి పాపాలు ఎప్పుడు చేసినా, విడిచిపెట్టినటువంటి పాపిష్టి జీవితాన్ని ఎప్పుడు మనం ప్రారంభించినా, మనకు తెలియకుండానే మనం యేసయ్యను మరలా సిలువ వేస్తున్నాం, బాధ పెడుతున్నాం. పాపానికి వంగిపోయేవాళ్ళు యేసుక్రీస్తును మరలా సిలువ వేస్తున్నారు. పాపాన్ని ఎదిరించి జయించేవాళ్ళు యేసుక్రీస్తును సంతోషపరుస్తున్నారు. అడుగుతున్నాను, ఈరోజు మనం యేసుక్రీస్తును సంతోషపరిచేవారిగా ఉన్నామా, లేక గాయపరిచేవారిగా ఉన్నామా? ఆ తల్లి ఆ కుమారుణ్ణి చాలా ప్రేమించింది. ఆ కుమారుడు తన మాట విని ప్రయోజకుడు కావాలి అని చాలా ఆశించింది. ఒకరోజు ఆ కుర్రవాడు దొంగతనం చేశాడు. ఒరే, దొంగతనం చేయొద్దురా, దొంగతనం చేస్తే నిన్ను కొడతాండ్రా అని చెప్పి ఆ తల్లి హెచ్చరిక చేసినా సరే ఆ కుర్రవాడు, ఆ చిన్న పిల్లవాడు మరలా దొంగతనం చేశాడు. అలా దొంగతనం చేసినప్పుడు ఆ కుర్రవాడిని పట్టుకుని కొడదామని చెప్పి ఆ తల్లి వాడు కూడా పడితే ఆ చిన్న కుర్రవాడు ఆ తల్లికి అందకుండా పారిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ తల్లి చేసిందని తెలుసా అండి? ఒరే, దొంగతనం చేయొద్దు అని నీకు చెప్పాను, చేస్తే నిన్ను కొడతాను అని చెప్పాను, ఇప్పుడు దొంగతనం చేసి కూడా నువ్వు లోబడకుండా పారిపోతున్నావు, నేను ఏం చేయగలనురా అని చెప్పి ఆ తల్లి బెత్తం తీసుకుని తను కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ తల్లి తను కొట్టుకోవడం మొదలుపెట్టిందో, ఆ దృశ్యాన్ని చూసిన చిన్న పిల్లవాడి హృదయం తల్లడిల్లిపోయింది. అయ్యో, దొంగతనం చేసింది నేను, దెబ్బలు తినాల్సింది నేను, నన్ను ప్రాణంగా ప్రేమించిన నా తల్లి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తను కొట్టుకుంటుందే అని గబగబా వచ్చి ఆ తల్లిని గట్టిగా హత్తుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా, దొంగతనం చేసింది నేను, కాబట్టి శిక్ష భరించాల్సింది నేనమ్మా, నన్ను శిక్షించమ్మా. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడు, 2000 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. పాపం చేసింది మనము, శిక్షించబడవలసింది మనము. ఆ శిక్షను తట్టుకోలేమని, ఆ శిక్షను భరించలేమని దేవుని యొక్క ఉగ్రత నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడే దిగివచ్చి నీ నా స్థానంలో తాను శిక్ష భరించాడు, తాను దెబ్బలు భరించాడు. కారణం తెలుసా? నువ్వు విడిపించబడాలని, రక్షించబడాలని. ఇట్టి వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహించిన మనము చేయాల్సిందేమిటి? ఆ కుమారుడు ఆ తల్లి తను గాయపరుచుకుంటున్నప్పుడు గ్రహించాడు, నా తప్పు వల్లేగా నా తల్లి తను గాయపరుచుకుంటుంది. అయ్యో, నన్ను ఎంతగా ప్రేమించిన నా తల్లిని ఈ విధంగా బాధించడం నాకు క్షేమం కాదు. పరుగు వచ్చి తల్లిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ చిన్న కుర్రవాడికి బుద్ధి ఉందే, నేను చేసిన తప్పు వల్ల నా తల్లి తను గాయపరుచుకుంటుందని చెప్పి వచ్చి గట్టిగా పట్టుకున్నాడే. మరి మనము దేవునికి దూరం అవుతున్నప్పుడు, దేవుని ఎదుటి అబద్ధాలు ఆడుతున్నప్పుడు, మోసాలు చేస్తున్నప్పుడు, దగా చేస్తున్నప్పుడు, దౌర్జన్యము చేస్తున్నప్పుడు, అంతేకాకుండా శరీరాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు దేవుడు గాయపరచబడుతున్నాడు. ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించి మన జీవితాన్ని మార్చుకుంటే ఎంత బాగుంటుంది. పాపాన్ని జయించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పాపపు కోరల్లో నుండి మనం బయటపడాలి, నిలబడాలి దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధుడవైన తండ్రిని మాటి మాటికి పాపమునకు లొంగిపోక వంగిపోక చక్కగా నిలబడగలిగిన ఆత్మీయత నాకు మాకు దయచేసి, నువ్వు మమ్మల్ని ఎప్పుడు చూసినా నీవు సంతోషించే విధముగా జీవించగలిగిన ఆత్మీయత మాకు దయచేయమని, విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి నీతిమంతులుగా మేము నీ సన్నిధిలో తీర్చబడి నీ బిడ్డలుగా జీవించుటకు నీ శక్తిని మాకు అనుగ్రహించి ఈ చీకటి లోకంలో వెలుగు సంబంధులుగా బ్రతికే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.